ఈ రోడ్డు గుండా ఆ పైకి అయితే వెళ్ళాలన్నమాట. ఈ గుడి ఎలా ఉంటుందంటే, ఒక పెద్ద రాయి ఉంటుంది కదా, ఆ రాయి కింద ఉన్న ప్లేస్లో ఆ గుడి కట్టాలన్నమాట. ఇలా ఇలా వెళ్ళి మళ్ళీ లెఫ్ట్కి ఉంది అనమాట, ఇక్కడ లెఫ్ట్ సైడ్కి ఉంది. ఇంతకుముందు చెప్పే కదా మీకు అడవి నిమ్మ చెట్టు అని చెప్పేసి, ఇదిగో ఇక్కడ ఉంది కదా, ఇదే అనమాట. ఇదిగో ఇది నిజంగా ఈ కొండ ప్రాంతంలో ఈ చుట్టుపక్కల ఎక్కడే కానీ ఈ లేదనమాట, ఇక్కడ మాత్రమే ఉంది అది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రైనా ది బ్లాగర్, నేను మీ యశ్వంత్ రైనా. ఈరోజు మనం ఎక్కడికి వెళ్తున్నాం, ఏం చేస్తున్నాం అని ఆల్రెడీ మీరు థంబ్నైల్లో చూసి ఉంటారు, అంటే అర్థమైపోయి ఉంటుంది. బట్ కానీ వివరాల్లోకి వెళ్తే, ఈరోజు మనం వెళ్ళబోయే కొండ అది ఏదంటే, ఇది వచ్చేసి అక్కమ్మవారి కొండ అంటారు అనమాట. అంటే ఈ కొండపైన ఒక గుడి కూడా ఉన్నది అక్కమ్మవారిది. సో ఆ గుడి చూడడానికే కాకుండా మనం ట్రెక్కింగ్ ఒక అడ్వెంచర్ డేగా అవుతుందని చెప్పేసి మనం ఈ కొండకి వెళ్తున్నాం అనమాట. గుడి గురించి చెప్పాలంటే, కార్తీక సోమవారాల్లో పైన ఒక దీపం ఉంటుంది అనమాట, ఎవ్రీ మండే దీపం వెలిగిస్తారు. అండ్ కార్తీక సోమవారాల్లో చాలామంది, నియర్లీ ఒక 200-300 పీపుల్ ట్రెక్కింగ్ అయినా వస్తారు అనమాట. మేబీ 500-600 అయినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. అండ్ ఇప్పుడు మనం వెళ్ళబోయే కొండ వచ్చేసి మీకు బ్యాక్ సైడ్లో బ్లాక్గా కనిపిస్తుంది కదా, ఇదిగో అది. అక్కడికి మనం వెళ్ళాల్సింది ఇప్పుడు, ఈ కొండ దాటుకొని అక్కడికి వెళ్ళాలి. అండ్ ఈ కొండ గురించి వివరాలు చెప్పాలంటే, దీనికి రెండు రూట్లు ఉంటాయన్నమాట. ఈ కొండకి ఒకటి వచ్చేసి గౌనివారిపల్లె దగ్గర నుంచి ఒక రూట్ ఉంటుంది, అండ్ తర్వాత వచ్చేసి గౌనిపల్లె నుంచి ఇంకో రూట్ ఉంటుంది. గౌనివారిపల్లె సైడ్ నుంచి ఉన్న రూటు ప్రస్తుతం క్లోజ్లో ఉన్నదన్నమాట, అంటే కొంచెం కంపలు ఎక్కువైపోయి ఎవరో వెళ్ళక అది రోడ్డు క్లోజ్ అయిపోయింది. సో గౌనిపల్లి నుంచే అందరూ యూజ్ చేస్తారు మ్యాక్సిమం. సో మీరు కూడా ఎవరైనా వస్తే ఈ రూట్నే ప్రిఫర్ చేయండి. ఇది కొంచెం ఇక్కడ దాకా, ఇప్పుడు మేము నడుస్తున్నాం కదా, ఇక్కడ దాకా బండిలో కూడా రావచ్చు మీరు. బట్ కానీ మేము బండి ఎందుకులని చెప్పేసి బండి గౌనిపల్లిలోనే పెట్టేసి నడుచుకొని వస్తాను. సో ఇక్కడ దాకా అయితే మీరు బండ్లలో రావచ్చు. ఇక్కడ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఎక్కడైనా పార్క్ చేసేసుకునేసి బండ్లు ఇక్కడ నుంచి ఈ బ్యాక్ సైడ్ ఉందిగా ఈ రూట్లోంచి మీరు వెళ్ళిపోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి గడ్డమప్ప స్వామి అని చెప్పేసి గడ్డమప్ప స్వామి గుడి ఉంటుంది, గుడి బ్యాక్ సైడ్ నుంచి రూట్ ఉంటుందన్నమాట. సో ఇక్కడ నుంచి అసలైన ట్రెక్కింగ్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక కొలను కూడా ఉన్నది, నిజంగా నీళ్ళు చాలా ఫ్రెష్గా ఉన్నాయన్నమాట, చేపలు కూడా చాలా ఉన్నాయి ఇక్కడ, మీరు చూసుకోవచ్చు. నో జస్ట్ ఇక్కడ కూడా కొంచెం అట్లా కాలం గడిపేయచ్చు అనమాట, అంటే ఒక 5-10 మినిట్స్ ప్రశాంతంగా వాటితో పాటు చూస్తూ వాళ్ళు కొంచెం ఏదైనా మేత వేస్తే మేత కూడా వేయచ్చు. ఇక్కడ కనిపిస్తుంది చూడండి మనం వెళ్ళాల్సిన కొండ, ఈ కొండకి బ్యాక్ సైడ్ లైట్గా కనిపిస్తుందా, అండ్ మీకు కనిపిస్తుందో లేదా, అక్కడ కొంచెం వైట్గా ఒక గుడిలాగా ఉంది కదా, అక్కడికి వెళ్ళాలన్నమాట మనము. చూడ్డానికే ఎంత హైట్ కనిపిస్తుందో, ఇంకా వెళ్తే ఉందండి మనకు. మామూలుగా అసలు అసలు వేరే లెవెల్ ఉంటుంది ట్రెక్కింగ్ మాత్రం. కాకపోతే కొంచెం ఫిట్నెస్గా ఉండేటట్టు చూసుకోండి, ఫిట్గా లేకపోతే నేనేం చేయలేను. మీరు పైకి వెళ్ళొచ్చు, మళ్ళీ దిగుతారో లేదో నాకు తెలియదు. అండ్ మనతో పాటు ఇంకో ఇద్దరు వస్తున్నారనమాట, వాళ్ళని కూడా ఇంట్రడ్యూస్ చేస్తాం. అండ్ ఈయన వచ్చేసి మన బ్లాగ్లో, ఇది ఫస్ట్ టైం అనమాట మన బ్లాగ్లో రావడం. ముని నీ గురించి చెప్పు కొంచెం. నా పేరు మునీష్ అన్నో అండి, మాది గౌనివారిపల్లి, ఫస్ట్ టైం వస్తున్నా. మీకు నా పర్ఫార్మెన్స్ నచ్చితే లైక్ కానీ కామెంట్ కానీ చేయండి. అంతే, ఇంకేమొద్దా, ఇంకేం మనకు కావాల్సింది సబ్స్క్రైబ్ అయ్యా, సబ్స్క్రైబ్ చేయమని చెప్పు. సబ్స్క్రైబ్ చెప్పినా కదా, సబ్స్క్రైబ్ కాదు సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ఓకే ఓకే ఓకే. అది చేసా మన సాయి కిరణ్, ఆల్రెడీ లాస్ట్ బ్లాగ్లో చూసే ఉంటారు, అదే ఓల్డ్ టెంపుల్ బ్లాగ్ చేసాం కదా, ఆ బ్లాగ్లో చూసే ఉంటారు. ఇక్కడ ఇంకా కొన్ని గుళ్ళు కూడా ఉన్నాయన్నమాట, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి నవగ్రహాల గుడి, అండ్ ఇక్కడ వచ్చేసి వినాయకుని గుడి అనమాట. సో ఇది కొండకి స్టార్టింగ్లో అనమాట, మెటుకులు ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతాయో అక్కడ నుంచి ఈ రెండు గుళ్ళు ఉంటాయన్నమాట. సో గుళ్ళంటే గుర్తొచ్చింది, మీరు ఎవరైనా ఈ ట్రెక్కింగ్కి కానీ రావడానికి ముందు దయచేసి స్నానాలు చేసిరండి. అంటే ఎవరు చేయరని నా ఉద్దేశం కాదు, ఎందుకంటే అక్కమ్మ వారు చాలా పవిత్రమైన వారు కాబట్టి, సో చేసొస్తే మంచిది, మనకు కూడా శుభదాయకం అని చెప్పేసి చెప్తున్నాను అనమాట. ఇక్కడ నుంచి మెటుకులు స్టార్ట్ అవుతాయి అనమాట. మెటుకులు అంటే మన తిరుపతిలో ఉన్నట్టు ఏం మెటుకులు ఉండవు, ఏదో జస్ట్ కొండలో కట్టాలంటే కట్టాలన్నట్టుగా మెటుకులు కట్టినారంతే. ఇక్కడ నుంచి ఈ పాత్లో మనం వెళ్ళి ఈ గుట్టలు రెండు ఏవైతే ఉన్నాయో ఈ రెండింటి మధ్యలో దారి ఉంటుంది. ఈ దారి దాటుకున్న తర్వాత నెక్స్ట్ కొండకు దారి ఉంటుంది. మీరిద్దరు స్నానాలు చేసినారా ఇంతకీ? ఏ సంక్రాంతి మన్నే కదా, మళ్ళీ స్నానమా? ఇదో ఇలాంటి వాళ్ళు ఉంటారని ఇంతకుముందు చెప్పింది నేను, స్నానాలు చేసి రండి అని. సో దయచేసి వచ్చేతోడు మాత్రం కంపల్సరీగా స్నానం చేసి రండి.
చూస్తున్నారు కదా ఎలా ఉందో రూటు, ఇలా ఉందన్నమాట పైకి. ఇది ఇంకా జస్ట్ స్టార్టింగ్ స్టేజే, పైకి వెళ్ళే కొద్దీ మనకి ఇంకా చాలా ఉందన్నమాట. నిజంగా సీరియస్లీ చెప్తున్నా, ఫిట్గా లేని వాళ్ళకైతే మాత్రం ఆ నెక్స్ట్ డే వాళ్ళు నడవలేరు. ఎందుకంటే నేను ఆల్రెడీ కొండకి ఒక 2-3 times వచ్చా. మనం వచ్చింది ఎక్కడి నుంచి తెలుసా మీకు? ఇక్కడ ఇల్లు కనిపిస్తున్నాయా? అక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చాం. కానీ మనం వచ్చింది జస్ట్ 25% మాత్రమే. 75% వెళ్ళాలి మనం పైకి ఎగ్జాక్ట్గా. పైనకి వచ్చే ముందు కంపల్సరీగా మర్చిపోకుండా ఎవరు ఇలాంటిది ఒక కట్టె తీసుకోండి, మీ చేతిలో పెట్టుకొని ఉండండి. బికాజ్ మనం వచ్చేది ఫారెస్ట్లో కాబట్టి చెప్పలేము ఏవోటి పాములు ఏవో ఒకటి ఎదురు రావచ్చు. అంటే మనం వాటిని చంపుతామని కాదు, మన రక్షణ కోసమైనా సరే మనము పెట్టుకొని ఉంటే మంచిది అని నా ఉద్దేశం. అండ్ ఇక్కడ వచ్చేసి చిన్న వాటర్ ఫ్లో ఉందన్నమాట, ఈ కింద ఉన్నది వాటర్ ఫ్లో. ఆ వాటర్ ఫ్లో ఎందుకంటే ముందర ఒక పెద్ద డ్యామ్ ఉంటుంది, ఆర్డిటీ వాళ్ళు కట్టించిన డ్యాము. సో ఆ డ్యామ్ నుంచి వాటర్ ఫ్లో అయితే వస్తుంది అనమాట. డ్యామ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మీకు డ్యామ్ వ్యూ చూపిస్తాను. ఇదిగో ఆర్డిటీ వాళ్ళు కట్టించిన డ్యామ్ అన్నాను కదా, ఇదనమాట డ్యామ్ దగ్గరికి అయితే వచ్చేస్తాం. ఇప్పుడైతే వాటర్ లేవు కానీ ఎక్కువ వర్షాలు పడ్డప్పుడు, అంటే ఒక లాస్ట్ 2 months అప్పుడు వర్షాలు ఎక్కువ చాలా పడ్డాయి కదా, సో అప్పుడు ఇది పొంగిపోయి పొర్లింది అనమాట. ఇదిగో ఇక్కడ చూశారు కదా, మనం వెళ్ళాల్సింది ఈ రూట్లో ఇలా వెళ్ళేసి సైడ్కి వెళ్ళాలి. ఇక్కడేం మీకు కనిపించట్లేదు కానీ ఈ గోడ ఏదైతే ఉందో ఆ గోడ దాటుకున్న తర్వాత కనిపిస్తుంది మనం ఎక్కడికి వెళ్ళాలి అనేది. ఇదో ఇదే అనమాట ఈ డ్యాము. నిజంగా ఇక్కడ డ్యామ్ కట్టడం వల్ల ఎంత యూజ్ఫుల్ అంటే ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ప్రజలకి అంత యూజ్ఫుల్ అనమాట. బికాజ్ ఈ కొండల్లోంచి వచ్చే నీళ్ళన్నీ వేస్ట్గా పోతుంటే ఆర్డిటీ వాళ్ళు వాళ్ళ సొంత డబ్బులతో కట్టించిన డ్యామ్ అనమాట ఇది. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు ద ఆర్డిటీ. ఇప్పుడు మెయిన్ మనం ఎక్కడికి వెళ్ళాలి అంటే అక్కడ కనిపిస్తుందా మీకు ఆ కొండ పైకి వెళ్ళాలి. చూసారా మీకు అసలు కెమెరాలో చూడడానికి అంత దూరం ఉంటే మేము వెళ్ళడానికి మాకెంత దూరం ఉండాలి. పైన దాకా వెళ్ళాలి, మేబీ మ్యాక్సిమం ఇంకా ఒక 2-3 hoursే పట్టొచ్చు మనం ట్రెక్కింగ్ చేయడానికి అక్కడికి. సో లెట్స్ గో. ఈ రూటే ఇలా ఉందంటే ఇంకా గౌనివారిపల్లి రూట్ నుంచి వచ్చింటే ఇంకెలా ఉండేదేమో. నిజంగా మేము ఆ రూట్ నుంచి రాందే మంచిదైంది. యాక్చువల్గా మేము అనుకున్నది ఏంటంటే గౌనివారిపల్లి రూట్ నుంచి ఎక్కాలి, తర్వాత గౌనిపల్లి రూట్ నుంచి దిగి చూపిద్దాం అనుకున్నాం. అంటే మీకు రెండు రూట్లో ఐడియా వస్తాయి కదా, మీకు ఏ రూట్లో కావాలంటే ఆ రూట్లో ఇన్ కేస్ ఎవరైనా వస్తే ఎక్కొచ్చు అన్న ఉద్దేశంతో మేము అలా అనుకున్నాం. బట్ కానీ మాకు నిన్న నైట్ తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆ రూట్ అయితే మరీ దారుణంగా ఉంది, సో అవాయిడ్ చేయండి అన్నారు. సరేలే అని చెప్పేసి ఈ రూట్లో వచ్చామన్నమాట. పై దాకా వెళ్ళాలి ఇప్పుడు. యాక్చువల్గా ఈ వ్లాగు ఒక 1 month back చేయాలనుకున్నాం, బట్ కాకపోతే నాకు చిన్న యాక్సిడెంట్ అయ్యింది, అంటే మైనర్ యాక్సిడెంటే. సో అందుకని చెప్పేసి నేను నడవలేక ఈ వ్లాగ్ని ఇప్పటికి పోస్ట్పోన్ చేసుకున్నాను అన్నమాట. ఇప్పుడు కూడా ఫుల్ ఫిట్గా అయితే లేను, బట్ కానీ మళ్ళీ వేరే వ్లాగ్స్ చేయాలి అనే ఒక చిన్న ప్లాన్ ఉంది. సో ఆ ప్లాన్ ప్రకారంగా చేసేద్దాం ఒక్కోటి అని చెప్పేసి స్టార్ట్ చేసేసాం అన్నమాట. నెక్స్ట్ మీరు ఇంకా ఐ మీన్ ఒక 3-4 months తర్వాత మేబీ ఇంటర్నేషనల్ వ్లాగ్స్ కూడా చూడొచ్చు మన ఛానల్లోనే. ఆ ఇంటర్నేషనల్ వ్లాగ్స్ ఎక్కడికి ఏంటి అనేది ఫర్దర్ అప్డేట్స్లో చెప్తాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, అండ్ తర్వాత డైలీ అప్డేట్స్ కోసం ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి, rakarsaina_03 స్క్రీన్ మీద ఇచ్చేస్తాను. సో నచ్చితే ఫాలో అవ్వండి. మనకి కింద కనిపించాయి కదా రెండు కొండల వెనకల బ్యాక్ సైడ్గా ఉంది అని మనం వెళ్ళాల్సిన కొండ, అవి ఇవే అనమాట. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా చాలా మనం నడవాలి. ఇగో ఇక్కడ నుంచి అక్కడ దాకా ఇది ఉందిగా మీకు కనిపించి గుట్ట కింద వరకు నార్మల్గా ఉంటుంది అనమాట. గుట్ట కింద నుంచి మెయిన్ ట్రెక్కింగ్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇక్కడ నుంచి మనం అలా వెళ్ళాలన్నమాట, అంటే తిరిగి వెళ్ళాలి. డైరెక్ట్ లేదు, మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా మొత్తం రాయే, సో అందుకని చెప్పేసి. అండ్ ఈ కొండలు ఉన్నాయి కదా, ఈ వీటి కింద నుంచి గౌనివారిపల్లి రూట్ వస్తుంది అనమాట. ఇట్లా వచ్చేసి ఆ బ్యాక్ సైడ్ నుంచి కలుస్తుంది రూటు. ఆ రూట్లోకి రావాల్సిండే మనం యాక్చువల్గా, కానీ ఈ రూట్లోనే రావడం ఈ రూట్లోనే పోవడం అవుతుంది. ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎలా ఉందో. ఇంకా కొంచెం వర్షాలు పడినప్పుడు అయితే మాత్రం చాలా గ్రీన్గా ఉండేది, కాకపోతే అప్పుడు కొంచెం డేంజర్ అనమాట. అంటే ఈ రూట్ ఉందిగా, ఈ రూట్ ఏది ఉండదు అనమాట, మొత్తం చెట్లు అవి ఇవే ఉండిపోతాయన్నమాట. సో ఇప్పుడు రావడమే కొంచెం మంచిదైందనమాట. పైగా వచ్చే వాళ్ళు ఎవరైనా సరే మార్నింగ్ ఎర్లీగా స్టార్ట్ అవ్వండి, ఒక 8:30-9 కల్లా స్టార్ట్ అవ్వండి. బికాజ్ మీరు రాంగా ఎండ్ ఎక్కువ అయిపోద్ది అనమాట. మీరు 8:30-9 స్టార్ట్ అయితే ఒక 11:30 అలా పైకి వెళ్ళిపోవచ్చు. సో అక్కడ కొద్దిసేపు ఉండేసి మరి ఎండ కొంచెం తగ్గిన తర్వాత మీరు వచ్చేయచ్చు అనమాట. సో లెట్స్ గో.
యాక్చువల్గా మేము బ్యాగ్ తీసుకొని రావాల్సింది వాటర్ కోసం, కానీ వెనకలో ఉన్న పర్సన్ వల్ల కవర్లలో ఇలా కవర్లలో ఎత్తుకొని రావాల్సింది వస్తుంది. ఇక్కడికి వచ్చేటప్పుడు మాత్రం ఎవరైనా వస్తే మాత్రం పక్క వాటర్ మాత్రం తెచ్చుకోండి, బికాజ్ పైన ఎక్కడ వాటర్ దొరకవు. పర్ పర్సన్కి మినిమం 2-3 liters అలా క్యారీ చేయండి ఒక బ్యాగ్లో, సో బెస్ట్. వాటర్ మాత్రం ఎక్కడ దొరకవు పైన. అండ్ పోయే కొద్ది ఫారెస్ట్ చాలా థిక్ అవుతుంది అన్నమాట. ఒకసారి చూపిస్తాను, చూసారా రూట్ ఎలా అవుతుందో పోయే కొద్ది. లిటరలీ చాలా థిక్ అవుతుంది అన్నమాట రూట్ కూడా, అంటే మనం వెళ్ళాల్సిన పాత్ కూడా చాలా చిన్నగా అవుతుంది. ఈ పాత్లోంచి వెళ్ళాలి, మహా అయితే 30% వచ్చింటాం, ఇంకా వెళ్ళాల్సింది 70% ఉంది. సో మీకే అర్థమై ఉంటుంది ఎంత డిఫికల్ట్గా ఉందో. సో ఈ డిఫికల్టీస్ని బట్టి మీరు మీకు కావాల్సిన వస్తువులు ఏమైతే ఉంటాయో అవన్నీ తెచ్చుకోండి. మేబీ ఫస్ట్ ఎయిడ్ కిట్ తెచ్చుకుంటే కూడా బెస్టేనేమో, ఇన్కేస్ ఒకవేళ జారి కింద పడితే ఫస్ట్ ఎయిడ్ ఏమైనా చేసుకోవడానికి వీలుండొచ్చు. చూస్తుంటేనే అసలు కెమెరాతో కాదు కానీ మన కళ్ళతో మనం ఎక్స్పీరియన్స్ చేయాలి ఇంత పైకి మనం వెళ్ళగలమా అనిపిస్తుంది. కొన్ని ఇది ఒక ఫేమస్ ఆర్ ఒక రెగ్యులర్ ట్రెక్కింగ్ స్పాట్ అయితే యూనో ట్రెక్కింగ్కి కావాల్సిన సదుపాయాలన్నీ ఇక్కడ ఉండేటివేమో, లైక్ రోప్స్ కానీ లేదా కూర్చోడానికి ఎక్కడైనా ప్లేసెస్ కానీ అలాంటివి. ఇది ఎటు అలాంటి ప్లేస్ కాదు కాబట్టి, అంటే ఎవరికి తెలియదు మ్యాక్సిమం ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి తప్ప. సో ఇక్కడ అలాంటి ఫెసిలిటీస్ ఏముండవు. మనం ఓన్గా మనం ఏమైనా సరే క్యారీ చేయాల్సిందే, అండ్ మన ఓన్ రిస్క్తో మనం వెళ్ళాల్సిందే ఇక్కడికి. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతా చూడండి అసలు ఈయన ట్రెక్కింగ్. మనకి ఈ రూట్లో పోవాలంటేనా మామూలు కూడా లేదు నాకైతే. వాళ్ళ పైగా లాస్ట్ ఒక 1 month నుంచి నేను అసలు నడవను కూడా నడవలేదు సరిగ్గా. ఆ ఎఫెక్ట్ అంతా ఈరోజు. ఒకసారి వీళ్ళు చూడండి పాపం వీళ్ళ పరిస్థితి, ఇంకా వెనకలు ఉండే ఆయన పరిస్థితి అయితే అది మరీ దారుణం. అబ్బా మా వాళ్ళ కోరిక మేరకు మధ్యలో కొద్దిసేపు ఆగేసి ఒక 5 minutes అట్లా వాటర్ బ్రేక్ తీసుకొని పైకి వెళ్దామని ప్లాన్ చేస్తున్నా. కాకపోతే ఇక్కడెక్కడ కూర్చోడానికి ప్లేస్ లేదు. ఇగో ఇక్కడ కూర్చోవాలి, కూర్చుంటే ఎండ ఉంది కదా. సో నీడ ఉండి కూర్చోడానికి అనుగుణంగా ఉన్న ప్లేసు చూస్తున్నా అన్నమాట. నిజంగా లిటరలీ ఆయాసం వస్తుంది. మొత్తానికి ఆపుసోపాలు పడి ఈ రెండోది అయితే ఏదైతే ఉందో దాన్ని చివరి అంచులకు చేరుకున్నా. నిజంగా చెప్తున్నా ఏదో బ్లాక్ కోసం అని కాదు కానీ మామూలు గస రావట్లేదు నాకైతే. ఐ మీన్ ఆయాసం చాలా వస్తుంది అన్నమాట. ఇదిగో వచ్చేసామన్నమాట. ఆ కింద నుంచి స్టార్ట్ అయితే ఇక్కడికి వచ్చాం మనం. ఇది సెకండ్ది అయిపోయింది ఇంకా, కానీ ఇంకా పైకి వెళ్ళాలి. అప్పుడే అయిపోలేదు ఇది సెకండ్ది, ఇంకా ఉందన్నమాట. ఇది వెళ్ళిన తర్వాత మెయిన్ మీకు మెయిన్ వ్యూస్ కానీ మెయిన్ మ్యాటర్ కానీ ఆ కొండ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళిన తర్వాతనే తెలుస్తుంది అన్నమాట. బికాజ్ నేను కొంచెం సస్పెన్స్లో ఉంచాను అక్కడ. ఒక దాని గురించి చెప్పాలి, అది ఏంటి అనేది మీరు పైకి వెళ్ళిన తర్వాతనే తెలుసుకోండి. ఆన్ హై డిమాండ్ ఆఫ్ బాడీ ఇక్కడికి వచ్చేపు రెస్ట్ తీసుకోవాలనిపించింది, అందుకని చెప్పి ఆగినాము. నేను అర్జెంటెడ్ అనుకుంటున్నావా? యాక్చువల్గా వాటర్ అండ్ తర్వాత సమ్ ఎనర్జీ డ్రింక్స్ అలా కూల్ డ్రింక్స్ అలా తెచ్చుకున్నాం అనమాట. సో అవే కొంచెం తాగి కొంచెం పైకి వెళ్దామని చెప్పేసి ఫిక్స్ అయ్యా. బ్రేక్ అయిపోగానే మళ్ళీ స్టార్ట్ అయిపోవడమే. ఇంకా వెళ్ళాల్సింది చాలా ఉంది అనమాట. అక్కడ కనిపిస్తుంది ఆ రాళ్ళు, ఆ రాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ రాళ్ళ దగ్గర ఒక ప్లేస్ ఉంటుంది అనమాట. ఆ ప్లేస్ అంటే మీకు అక్కడికి వెళ్ళిన తర్వాతనే చూపిస్తా. అక్కడ నుంచి మళ్ళీ పైకి వెళ్ళాలన్నమాట. సో అక్కడ ఆ రాళ్ళ దగ్గర ఒక ప్లేస్ ఉందన్నాను కదా, ఆ ప్లేస్ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తానమాట. అది నిజమో అబద్ధమో నాకైతే తెలియదు కానీ, కానీ ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అనుకునేది అనమాట. అది ఒక ఆ వెళ్ళే పర్సన్కి తెలుసు అది ఏం వెళ్తాడో ఎక్కడికి వెళ్తాడు. రెండు చెల్లి చూసి కలుసుదాం. మనం అన్సీజన్లో వచ్చాం కాబట్టి మనకి ఫారెస్ట్ ఏరియాలో దొరికే అంటే తినగలిగిన ఫ్రూట్స్ ఉంటాయి కదా, అవైతే ఏం లేవన్నమాట ఇప్పుడు.
లైక్ రేణిగాయలు పని, తర్వాత వచ్చేసి అడవి ఈత పండ్లు అంటారుగా, అడవి ఈత పండ్లు కానీ, తర్వాత పరిక్కాయలు కానీ, తర్వాత ఏవో కొన్ని ఉంటాయి. ఏదంటే ఆ ఒక్క నిమిషం, ఇక్కడ చెట్టు ఉంది ముని, ఇదేం చెట్టు, నారవగాయలు కానీ ఇవన్నీ ఏం లేవన్నమాట ప్రజెంట్. అయితే అన్ని చెట్లు ఖాళీగా ఉన్నాయి, నేను కింద నుంచి చూస్తూనే ఉన్నాను. చూస్తున్నారు కదా రోడ్ ఎలా ఉందో, ముని కొంచెం సైడ్ రా, ఇదిగో చూసారా ఈ రోడ్డు గుండా ఆ పైకి అయితే వెళ్ళాలన్నమాట. మీకు అక్కడ ఒక చెట్టు కనిపిస్తుంది కదా లైట్గా, ఆ చెట్టు మీద నుంచి కూడా ఫోటోలు తీసుకుంటారన్నమాట కిందికి వ్యూ వచ్చేలా. మీకు వీలైతే అది కూడా చూపిస్తాను. అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు మనం. నేను సగం ఎక్కేసరికి నా పరిస్థితి చూడండి ఎలా అయిపోయిందో, నెత్తి మీద గుడ్డ వచ్చింది అప్పుడే. అండ్ ఇంకా మా వాళ్ళు అయితే ఇక్కడ కూర్చుని వేసినారు, అవ్వట్లేదు. లిటరలీ నిజంగా చెప్తున్నా, నిజంగా అవ్వట్లేదు మా వల్ల. ఎందుకంటే చాలా రోజుల తర్వాత ట్రెక్ చేస్తున్నాం, అని తర్వాత వచ్చేసి ఈ ట్రెక్కింగ్ వేయాలా ఉందన్నమాట. ఆయనైతే రెడ్డి, అసలు ఆయనైతే మధ్యలో డ్రాప్ అయిపోతా అన్నాడు, అంటే కొంచెం కిందన. మేమే లాక్కొచ్చాం, అలాగే ఎంత దూరం ఇలాగో వచ్చావు కదా ఇంత దూరం, మళ్ళీ ఇందుకు ఎందుకు వెళ్తావు కిందికి, మాతో పాటు రా అని చెప్పాను. సో వీడియో చాలా లెంత్ అయిపోతుంది ఇది మొత్తం అంతా తీసుకుంటా పోతే. సో ఇదంతా నేను స్కిప్ చేసేసి, నేను పైన ఒక ప్లేస్ అన్నాను కదా, ఆ ప్లేస్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ నుంచి స్టార్ట్ చేస్తాను అనమాట. బికాజ్ పైకి వెళ్ళాలి, ఇంకా చాలా ఉంది, చాలా లెంత్ అయిపోతే మళ్ళీ మీకు చూడడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి. సో ఇది కొంచెం స్కిప్ చేసేసి మీకు అక్కడ నుంచి చూపిస్తాను అనమాట నేను. సో లెట్స్ గో దేర్. చాలాసేపటి నుంచి మీకు ఒక ప్లేస్ గురించి చెప్పాలి అని చెప్పి సస్పెన్స్ అన్నాను కదా. ఆ ప్లేస్ ఏంటంటే ఇదిగో అక్కడ కనిపిస్తుంది కదా, ఆ ప్లేసే అనమాట. సో దగ్గరకు వచ్చేసాం. ఇంకో రూట్ చెప్పే కదా గౌనివారిపల్లి అని చెప్పేసి. సో గౌనివారిపల్లి నుంచి వస్తే కూడా ఇక్కడికి వస్తుంది అనమాట ఆ రూట్ కూడా. గౌనివారిపల్లి రూట్ అని చెప్పాను కదా ఇదే అనమాట. చూసారా అసలు మీకు రూట్ ఏమైనా కనిపిస్తుందా, ఇంత బ్లాక్ అయిపోయింది అనమాట ఈ రూటు. కానీ ఈ రూట్ చూడండి, ఈ రూట్ ఎంత బాగుందో. ఇది గౌనివారిపల్లి రూట్, అసలు రూట్ కూడా కనిపించట్లేదు. సో ఇందుకని చెప్పేసి మేము ఈ రూట్ని అవాయిడ్ చేసామన్నమాట. నో, ఇక్కడే చెప్పులు అన్నీ ఇక్కడే వదిలేయాలి గుడి లోపల వెళ్ళడానికి. ఇది యాక్చువల్లీ ఏంటంటే మునీశ్వర స్వామి గుడి అనమాట. యూనో ఈయనకి ఆ పేరు, అంటే ముని అని ఎందుకు పేరు పెట్టారంటే ఈ స్వామి వల్లనే మునీశ్వర్ అని పేరు పెట్టారనమాట ఈయనకి. ఇది గుడి ఎంట్రన్స్ అనమాట. యాక్చువల్గా ఇక్కడ చాలా కోతలు ఉండేటం అనమాట. నిజంగా ఈ కార్తీక మాసంలో వస్తే మాత్రం చాలా అంటే చాలా కోతులు ఉండేటివి. ఫ్లాష్ ఆన్ చేయండి ఒకసారి. యూనో చూస్తున్నారు కదా ఇగో ఇది గుడి. ఒక నిమిషం నేను కూడా ఫ్లాష్ ఆన్ చేసుకుంటాను. ఈ గుడి ఎలా ఉంటుందంటే ఒక పెద్ద రాయి ఉంటుంది కదా, ఆ రాయి కింద ఉన్న ప్లేస్లో ఆ గుడి కట్టారనమాట. ఇగో ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు, ఇదే అనమాట గుడి, మునీశ్వర స్వామి గుడి అనమాట. అండ్ ఇది సస్పెన్స్ అని ఎందుకన్నాను, ఈ గుడి గురించి ఎందుకు చెప్పలేదు కింద అని అంటే ఖచ్చితంగా చూడాలి ఈ గుడి గురించి అని చెప్పేసి. యాక్చువల్గా మీకు ఈ గుడి కనిపిస్తుంది కదా, గుడికి అటువైపు ఉంది చూసారా, అది అక్కడ వెనకల నుంచి వెళ్ళడానికి ఒక గుహ ఉందన్నమాట. అది ఏమంటారంటే, అంటే ఇక్కడ ముందు నుంచి ఉన్న వాళ్ళు ఏం చెప్తారంటే, ఆ గుహలోంచి పైకి అంటే కొండ పైకి వెళ్ళడానికి రూట్ ఉంది, అది ఓన్లీ ముందు ఉన్న పూజారి మాత్రమే యూజ్ చేసేవాళ్ళు, తర్వాత యూజ్ చేయలేదు అని చెప్పారు. సో వీలైతే ఆ గుహలోకి వెళ్ళి కూడా మీకు చూపిస్తాను అనమాట. అంటే మరీ లోపలికైతే వెళ్ళలేను, నేను అంత సాహసం చేయాలనుకోవట్లేదు, కొంచెమైనా సరే వెళ్ళనంత వెళ్ళి మీకు ఆ గుహ ఎలా ఉందనే చూపిస్తాను. సో ఈ గుహ చూడాలి అని చెప్పేసి నేను ఇంతవరకు ఈ సస్పెన్స్లో ఉంచాను అనమాట. సో లెట్స్ గో అండ్ వాచ్ దట్. ఇక్కడ చాలా ప్లేస్ లేదు, సో అందుకని చెప్పేసి ఇలా వంగి వెళ్ళాల్సిందే. అండ్ ఇక్కడ నుంచి ఇది బయటకు వెళ్ళే దారి. ఏదంటే మరి కొంచెం సైడ్ రా, ఇట్లా కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి కూడా రావచ్చు కానీ మనం గుడి లోపలికి ఎంట్రన్స్లోకి రావాలని చెప్పేసి అన్నా అనమాట. అబ్బో ఇది మరీ మనం అనుకున్నంత ఏం లేదు, బూడిపోయింది మొత్తం. ఎక్కడికని ఇంకా ముందుకి లేదు, బూడిపోయింది ఇక్కడ. ఓకే ఓకే, పైనకుందా యూనో, నేను బూడిపోయింది అనుకున్నాను కదా. కాకపోతే ఇదిగో ఇలా మీకు కనిపిస్తుంది అనుకుంటా, ఇలా ఒక్క నిమిషం ముందుకెళ్ళి చూపిస్తా. అబ్బా ఇక్కడ మరి దారుణంగా ఉంది యశ్వంత్ సిచ్యువేషన్. ఇదిగో యశ్వంత్ లోపలికి వెళ్ళచ్చు, మీకు కనిపిస్తుంది కదా ఇలా కొంచెం చూసారా. వద్దు వద్దు రిస్క్ కోసం ఇలా వెళ్ళచ్చంట. అండ్ మనకి రిస్క్ ఎందుకని చెప్పేసి నేను వెళ్ళడం లేదు,
ఇక్కడ నిలబడుకోవడానికి మరీ దారుణంగా ఉంది. ఇదిగో ఒక నిమిషం ఆగండి, చూపిస్తాను. ఇదిగో ఇలా ఇలా వెళ్ళి మళ్ళీ లెఫ్ట్కి ఉంది అన్నమాట, ఇక్కడ లెఫ్ట్ సైడ్కి ఉంది. ఇక్కడ చాలా గబ్బిలాలు అవి ఇవి అన్నీ ఉన్నాయన్నమాట. ఇగో ఇక్కడ పైన కూడా ప్లేస్ ఉంది. వామ్మో మీకు గబ్బిలాలు కనిపిస్తున్నాయా? అటు చూడండి, గబ్బిలాలు ఎన్ని ఉన్నాయి అక్కడ. సో రిస్క్ ఎందుకు, నేను యాక్చువల్గా కింద చూసి బూడిపోయింది అనుకున్నా, మొత్తం బూడిపోయింది, ఇంకేం లేదనుకున్నా, ఉంది ఇంకా. సో ఇప్పుడైతే ఎవరు వెళ్ళలేరు, మరి అప్పట్లో వెళ్ళేవారంట. నేనైతే ఇది మరీ కొంతమంది వ్లాగర్స్ లాగా ప్రాణాలకు తెగించి వచ్చాను ఇలా పెద్ద పెద్ద మాటలు అయితే చెప్పను, కానీ వచ్చానంటే వచ్చాను, నాకేం ప్రాణ అని లేదు, ఏం లేదు. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా మీకు, ఇవి ఏవో కొన్ని మూలికల యొక్క అంటే చెట్లుంటాయి కదా, చెట్ల వేర్లో లేకపోతే చెట్ల కొమ్మలో మరి మూలికల కోసమో వేటి కోసమో ఇక్కడ పూజారి పెట్టారు. ఇక్కడ కూడా ఉంది, చూసారా మీరు, అక్కడ చూడండి లోపలికి, ఇలా కూడా వెళ్ళచ్చు. కానీ ఇది చాలా వరకు రాళ్ళని పేరుకుపోయాయి అన్నమాట, అంటే పేర్చేశారనుకుంటా, మేబీ వాళ్ళే ఎవరైనా వెళ్తారని చెప్పేసి. సో ఇంకా మనం బయటకు వెళ్ళిపోయి మనం కొండపైకి వెళ్ళాలి కదా, అక్కడికి వెళ్ళిపోదాం. ఇదే దీనికోసం అని చెప్పేసి నేను మిమ్మల్ని ఆగమన్నాను. ఇక్కడ కోతను చూసారా, ముని చేతిలో యాక్చువల్లీ టెంకాయ కొడదామని చెప్పేసి టెంకాయ తెచ్చాడు అనమాట కవర్లో. ఇది అసలు ఆ కవర్ చూడంగానే గుర్రు గుర్రు అని మిందుకు వస్తుంది. చూసారా చూసారా, ఈయన ఇది చూడండి, ఈయన ఈ కవర్ చూపిస్తున్నాడు దానికి. చూసారా అది చూడండి చూడండి ఎలా వస్తుందో మిందుకి. ఊరికే ఉండు ముని, సైలెంట్గా ఉండు. సో చాలా ఉండేవన్నమాట, అంటే వాటికి కూడా తెచ్చాము, వాటికి వేసాం, కానీ ఇది ఒక్కటే ఉంది, మిగిలినవన్నీ మేబీ అటువైపు ఇంకో సైడ్ ఏమన్నా ఉండొచ్చేమో మ్యాక్సిమం. సో అటు వెళ్ళి ఇక పైకి వెళ్ళిపోదాం మనం కూడా. యూనో ఇక్కడ ఎంత చల్లగా ఉందంటే, లిటరలీ ఇంతసేపు కష్టపడి మేము పైకి వచ్చినందుకు ఆ అబ్బా ప్రశాంతంగా ఉందిరా అనిపిస్తుంది తెలుసు, అంత చల్లగా ఉంది. ఇప్పటి వరకు పట్టిన చెమట మొత్తం అలా 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 చల్లగా వేపర్ అయిపోతుంది అన్నమాట. నిజంగా అడ్వెంచర్ తర్వాత వచ్చే సుఖం అంటే ఇదేనండి. అసలు ట్రెక్కింగ్స్ కానీ లేదా ఒక అడ్వెంచర్స్ కానీ ఎందుకు చేయాలంటే ఇదిగో ఈ సుఖం కోసం చేయాలి. నిజంగా లైఫ్ లాంగ్ మెమరీస్ ఉంటాయన్నమాట, పైగా మనం ఫ్రెండ్స్తో చేస్తే. నిజంగా ఇలాంటివి లైఫ్లో ఎన్నెన్నో చేయాలి మనం, అప్పుడే మన లైఫ్ కలర్ఫుల్గా ఉంటుంది. ఇంకా పైకి వెళ్ళాలి, పైకి వెళ్ళాలంటే ఇదిగో ఈ రూట్లో వెళ్ళాలన్నమాట పైకి, ఇలా ఇలా వెళ్ళి ఇక్కడ చెట్ల అడ్డం ఉన్నాయి మనకి బ్యాగ్లో, ఆ చెట్ల తర్వాత ఇంకా డైరెక్ట్ కొండపైకి వెళ్ళిపోవడమే అనమాట. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మధ్యలో మీకు ఇంకా ఒక చెట్టు చూపించాలి. ఈ కొండ చుట్టూల అంటే ఈ దగ్గర దగ్గర మీకు అన్నీ చూపించా కదా వచ్చేటప్పుడు, ఈ ఏరియాలో ఎక్కడా లేదండి, ఒకే ఒక చెట్టు ఉందండి అది. ఇక్కడ గుడి కోసం అని చెప్పేసి ఇగో ఇవి గమనిస్తున్నారా, ఈ పూల చెట్టు ఉందన్నమాట ఇక్కడ. కానీ ఇవి ఏం పూలో నాకు తెలియదు, మీకు తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇవి కూడా వన్ టైప్ ఆఫ్ గన్నేరు పూలే. ఇది ఈ రాయి ఉందా, ఈ రాయి కింద అనమాట ఆ మునీశ్వర స్వామి గుడి ఉన్నది. మేము నడుచుకొని రావడానికి ఇన్ని ఆపసోపాలు పడుతున్నాం కదా, ఇక్కడికి ప్రతి మెట్టుకి కుంకుమ మరియు పసుపు పెట్టుకుంటూ ఎక్కుతారు తెలుసా కార్తీక సోమవారాల్లో. నేను ఆ కుంకుమ పసుపు ఎక్కడైనా కనిపిస్తుందేమో అని చూస్తున్నా అప్పటి నుంచి, కానీ నాకు కనిపించక నేను చూపించలేదు అనమాట. సో ఇంక అట్లీస్ట్ ఆ మ్యాటర్ అయినా సరే చెప్దామని చెప్పేసి మీకు ఇప్పుడు చెప్తున్నా. నిజంగా అంటే నిజంగా కుంకుమ మరియు పసుపు పెట్టుకుని ఎక్కుతారు. సో మీరే చూశారు కదా ఫస్ట్ నుంచి నేను మొత్తం రికార్డ్ చేస్తూనే ఉన్నా వీడియో మొత్తం, అంటే ఇక్కడ సిచ్యుయేషన్స్ ఎలా ఉన్నాయని. మేము నడుచుకొని రావడానికే మాకు అపసోపాలు అవుతున్నాయి. స్టాల్ పైకి వచ్చేసినట్టే జస్ట్ ఇక పైన కనిపిస్తుంది కదా, అక్కడికి వెళ్ళిపోవడమే ఈజీగా ఒక 70% పైకి వచ్చేసింటాం. ఇక్కడ నుంచి మెయిన్ ట్రెక్కింగ్ అనమాట, అంటే ఇది చూపించా కదా మీకు కిందనే అర్థమైంటుంది, రాళ్ళు ఉన్నాయి కదా, ఆ రాళ్ళ మధ్యలో అంటే రాళ్ళ పక్కన ఇలా ఇలా రాళ్ళ పక్కన నుంచి ఉన్న రూట్ అనమాట ఇది. ఇక్కడైతే ఏం బాగానే ఉంది, కానీ కొంచెం ముందరికి వెళ్ళిన తర్వాత మరీ ఏటవాలుగా తయారైంది రోడ్డు. అక్కడైతే నిజంగా ఒకరినొకరు చేయి పట్టుకొని ఎక్కాల్సిందే అనమాట, ఒకరెక్కితే జారొచ్చు కూడా. లాస్ట్ టైం వచ్చినప్పుడు నేను జారి పడ్డాను కూడా, మళ్ళీ ఇలా పైకి ఎక్కాలి. చూస్తున్నారు కదా, వెళ్ళండి వెళ్ళండి పైకి వెళ్ళండి. ఈ పైకి వెళ్ళిన తర్వాత కొంచెం ముందుకెళ్తే మనకి అది ఒక చెట్టు గురించి చెప్పా కదా, అడవి నిమ్మ పండు చెట్టు, ఆ చెట్టు వస్తుందన్నమాట. ఇక్కడ నుంచి ఎక్స్ట్రీమ్ ఘాట్ లాగా తయారైందనమాట. ఇగో మీరు చూస్తున్నారు కదా గ్రీన్ కలర్,
అంటే మీకే అర్థమైంది అది ఇక్కడ ఎంత స్లిప్పరీ ఉంటుంది అనేది. ఇగో ఇలా పైకి వెళ్ళాలి, ఇలా కనిపిస్తున్నాయి కదా ఈ రాళ్ళ మధ్యలో నుంచి ఇలా వెళ్ళి రైట్ సైడ్ తిరిగి మళ్ళీ లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళాలన్నమాట పైకి. పదా ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఒకసారి, చుట్టూతల కొండలే. ఈ కొండల మధ్యలో అక్కడ కనిపిస్తుంది కదా చిన్నగా ఒక ఊరులాగా, అది గౌనవారిపల్లి. అక్కడ నుంచి స్టార్ట్ అవ్వాల్సింది మనం, కానీ ఆ రూట్ క్లోజ్ ఉండడం వల్ల మనం ఇక్కడ నుంచి స్టార్ట్ అయినామన్నమాట, అంటే గౌనిపల్లి దగ్గర నుంచి. అక్కడ కనిపిస్తుంది కదా మీకు పెద్ద తేనెగల తేనె, యూనో అది కెమెరాకి రికార్డ్ అవుతుందో లేదో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం చాలా క్లియర్గా వినిపిస్తుంది ఆ తేనెగల చేసే సౌండ్ గుయ్యమంటుంది అనమాట. అది నాకు నియర్లీ ఒక 30-40 meters దూరంలో ఉంది, నేను జూమ్ చేశాను మీకు. ఇంత దూరం వరకు వినిపిస్తుందంటే చూడండి వాటి పవర్ ఎంత ఉందో. అసలు ఒక రాయి వేసామంటే మాత్రం ముగ్గురు ఉన్నాం కదా, ముగ్గురము ఇక్కడే చచ్చేదాకా వదలవవి, అసలు నేను వెంటాడుతూనే ఉంటాయన్నమాట అంత పవర్ అవి. ఆ తేనెగలు చూశారు కదా అవి చాలా పవర్ఫుల్ అండి, వాటి బైట్ కూడా చాలా పవర్ఫుల్. మిమ్మల్ని ఒక గుంపు కనుక దాడి చేశాయంటే మీరు ఖచ్చితంగా చనిపోవాల్సింది, ఒక 2-3 hours నిజంగా డెత్ అని చెప్పాలి అంత పవర్ఫుల్. అండ్ వాటి క్వీన్ ఉంటుంది కదా, వాటి క్వీన్కి అవి చాలా విశ్వాసంగా ఉంటాయండి. నేను రీసెంట్గా ఒక ఆర్టికల్లో చదివింది ఏంటంటే, ఒక క్వీను అంటే క్వీన్ బీ ఉంటుంది కదా, ఆ క్వీన్ బీ ఒక కారులో ఇరుక్కుపోవడం వల్ల ఆ కారు వెంబడి ఒక 2 days కారు చుట్టూనే, అంటే కారు మీద వాళ్తూ కారు చుట్టూనే 2 days అక్కడే ఉన్నాయంటండి ఆ బీస్ అన్నీ. ఇంకా ఆయన ఓనరు అక్కడికి వెళ్తే కరుస్తాయని చెప్పేసి ఆ 2 days అక్కడికి వెళ్ళలేదంట. తర్వాత మళ్ళీ ఒక కిట్ ఉంటుంది కదా బీది, ఆ కిట్ వేసుకుని ఆ డోర్ తెచ్చిన తర్వాత అది బీ బయటకు వచ్చిన తర్వాత అప్పుడు వెళ్ళిపోయాయంటండి అన్నీ కలిసి. చూడండి ఎంత విశ్వాసంగా ఉంటాయో అవి. ఇన్ కేస్ ఆ సిచ్యుయేషన్ మీకు వచ్చిందనుకో కనుక, ఫసాక్ మీకనే కాదు నాకైనా ఎవరికైనా అంతే, అలాంటి సిచ్యుయేషన్ వచ్చిందంటే ఇంకేం చేయలేము మనం. సో ఇక్కడికి వచ్చే ముందర కానీ లేదా ఎక్కడైనా సరే వాటిని కొంచెం గెలక్కోకుండా దూరంగా ఉండడానికి ట్రై చేయండి. సో అది అందరికీ మంచిది, మీతో పాటు ఎవరికైనా సరే. మీరు రాయేశారంటే మిమ్మల్ని మాత్రమే కరుస్తాయని కాదు, ఎవరు కనిపిస్తే వాళ్ళందరినీ కరుస్తాయి అవి. వామ్ము ఇది చూసారా, ముందర ఇంకా ఎక్స్ట్రీమ్ తయారవుతుంది. ఇది చూడండి రూటు, ఇలా వెళ్ళాలి పైకి. ఇప్పుడు సన్ రేస్ డైరెక్ట్గా మన లెన్స్ మీద పడుతున్నాయి. యూనో నేను అయితే లిటరలీ ఇలా ఇలా చేతులు పట్టి ఎక్కుతున్నాను అనమాట పైకి, అలా ఉంది ఇది చూసారా. మ్యాక్సిమం ఇప్పుడు ట్రెక్కింగ్ స్టార్ట్ చేసి 2+ hours అవుతుంది. ఇంతకుముందు చెప్పే కదా మీకు అడవి నిమ్మ చెట్టు అని చెప్పేసి, ఇదిగో ఇక్కడ ఉంది కదా ఇదే అనమాట. ఇగో ఇది నిజంగా ఈ కొండ ప్రాంతంలో ఈ చుట్టుపక్కల ఎక్కడే కానీ ఈ లేదనమాట, ఇక్కడ మాత్రమే ఉంది. అది దీని ప్రత్యేకత ఏంటో మరి, నిజంగా ఈ ఆకు ఉంటుంది కదా కొంచెం, ఇగో ఇలా ఇలానే లేకపోతే కొంచెం నులిపి ఇలా స్మెల్ చూస్తే మాత్రం నిజంగా ఎంత మంచి స్మెల్ అంటే, మన నిమ్మ పండు అయినా సరే కొంచెం వైల్డ్ స్మెల్ వస్తుంది కదా, ఇది అలా కాకుండా కొంచెం లైట్ స్మెల్తో చాలా బాగుంది. కానీ నేను ఒక లాస్ట్ 4-5 years నుంచి ఈ కొండకు వస్తూనే ఉన్నాను, నేను ఎప్పుడూ దీంట్లో ఒక నిమ్మ పండు కూడా చూడలేదు. అదేంటో మరి ఇది కాస్తుందో లేదో తెలియదు, కానీ ఇక్కడొక్కడే ఉంది చెట్టు. మీరు కావాలంటే కొంచెం చెట్టును కూడా చూడొచ్చు దగ్గరికి, సేమ్ మన నిమ్మ చెట్టు లాగానే ఉంటుంది. ఇక్కడే పెట్టుకుంటాం చూసారు కదా ఈ కొమ్మ కానీ ఆకులు కానీ, కాకపోతే ఆకులు ఏంటంటే చాలా థిక్గా ఉన్నాయి, అంటే ఈ అడవిలో నీళ్లు ఇక్కడ నిలవవు కాబట్టి సర్వైవ్ అవ్వడానికి ఆ మాత్రం థిక్నెస్ అవసరం, బికాజ్ ఫోటో సింథసిస్ అది ఇది జరగాలంటే అవసరం కాబట్టి మేబీ అయ్యి ఉండొచ్చేమో, తనని తాను రెడీ చేసుకుందని చెప్పుకోవచ్చు. ఎంత థిక్గా ఉన్నాయంటే ఈ ఆకు చూడండి ఒకసారి, ఇది మన నిమ్మ పండు కంటే చాలా థిక్ ఉందన్నమాట, ఇలా చూడండి నిజంగా చాలా బాగుంది దీని స్మెల్ మాత్రం. అండ్ ఇంకా ఆల్మోస్ట్ వచ్చేసినట్టే ఈ అంటే మేము పెట్టుకునే గుర్తులు ఏంటంటే, ఆ గుడి దగ్గరకు వస్తే అంటే మునీశ్వర స్వామి గుడి దగ్గరకు వస్తే 50% వచ్చినట్టు, ఈ నిమ్మ చెట్టు దగ్గరకు వస్తే 75% వచ్చినట్టు మేము గుడ్డి గుర్తులు అనమాట మాకు. ఇవి ఇక్కడ నుంచి ఇంకా 25% జస్ట్ పైకి వెళ్ళిపోయి ఇంకా పైన వ్యూ చూపించేసి అని తర్వాత చెప్పే కదా అక్కమ్మ గారి గుడి ఉంటుంది అని చెప్పేసి పైన, సో ఆ గుడి కూడా చూపించేస్తాం మీకు. లెట్స్ గో.
నేను అడవి ఈత పండ్ల చెట్లు అని చెప్పాను కదా, ఇవే అనమాట అడవి ఈత చెట్లు. అండ్ ఇక్కడ మీకు ముడులు కనిపిస్తున్నాయి కదా, అంటే ఇలా గంటలు వేసారు అవి. యాక్చువల్లీ ఇవి ఏం గంటలు అంటే, ఎవరికైనా పెళ్ళిళ్ళు కాకపోయినా, తర్వాత ఎవరికైనా పిల్లలు పుట్టకపోయినా కూడా ఇక్కడ ఇలా గంటలు వేస్తే పుడతారు అని ఒక నమ్మకం అనమాట ఇక్కడ ఇక్కడ వాళ్ళకి. అది కూడా ఈ గంటలు ఎలా వేయాలంటే, రెండు చేతులు కాకుండా ఎడమ చేత్తో, నేను కుడి చేత్తో చూపిస్తున్నా మీకు, ఎడమ చేతి ఇలా పట్టుకుని అలా వేయాలన్నమాట. పైకి వెళ్ళిన తర్వాత ఇంకా వెళ్ళాలి కొంచెం, పైకి వెళ్ళిన తర్వాత మనం కూడా వేద్దాం అక్కడ. అంటే మనకు పెళ్ళిళ్ళు కావాలని కాదు కానీ, మన రెడ్డికి పిల్లలు పుట్టాలని వేద్దాం. ఇది చూసారు కదా, ఈ పైకి వెళ్తే ట్రెక్ అయిపోయినట్టే. ఇక్కడ టిప్ ఆఫ్ ద హిల్లో మొత్తం అడవిత పండ్ల చెట్లే, చూసారా? ఎక్కడ చూసినా కూడా ఇవే ఉంటాయి. ఈవెన్ కొండ పైకి వెళ్ళిన తర్వాత కూడా ఇవే ఉంటాయి అన్నమాట. ఇవి నార్మల్గా మన ఈత చెట్లలాగా చాలా హార్డ్గా ఉండవు అన్నమాట. అంటే వీటి ముళ్ళైనా సరే, వీటి ఆకులైనా సరే చాలా సాఫ్ట్ ఉంటాయి. మీరు చూసుకోవచ్చు, ఇక్కడ ఎక్కడ చూసినా కూడా ముళ్ళు వేసి పెట్టారన్నమాట వీటికి, ప్రతి చెట్టుకి. అంటే మీకే అర్థమై ఉంటుంది ఇక్కడికి కార్తీక మాసాల్లో చాలామంది వస్తారు అని చెప్పి. కార్తీక మాసంలో మాత్రమే వస్తారు, మిగిలిన టైంలో ఎవ్వరు రారనమాట. మీరే చూసారుగా, ఇప్పుడు మేము వచ్చాం, మేము ముగ్గురం తప్ప ఎవ్వరు లేరు. ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఒకసారి, అసలు మామూలుగా లేదు, అల్టిమేట్. ఇంకా కొంచెం క్లౌడ్స్ ఉన్న టైంలో అయితే బీభత్సమే. చూసారా, ఫుల్ క్లౌడ్స్ ఉంటాయి ఇక్కడంతా. అసలు ఒక లైక్ ఎలా ఉంటుందంటే, మనకి ఒక నంది హిల్స్, ఒక హాస్లీ హిల్స్కి వెళ్ళిన ఆ ఫీలింగ్ వస్తుంది అన్నమాట. మన 2.5 గంటల సేపు ట్రెక్కింగ్ చేసిన ఫలితం వచ్చేసింది. యూనో ఇది రాయి, ఇలా చూడండి, ఆ రాయి ఎక్కి కిందికి రావాలన్నమాట. ఇగో ఇక్కడ వ్యూ చూడండి, ఇది మన గుడి అన్నమాట. అంటే యాక్చువల్లీ దీపం వచ్చేసి అక్కడ వైట్గా ఉంది కదా, ఆ గోపురం పైన పెడతారు దీపము. అండ్ ఇంక వచ్చేసి ఇదంతా కొండ అనమాట ఇక్కడికి ఎండ్. ఇంకా పైకి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళచ్చు అనమాట, పైకి ఎవరైనా వెళ్ళేవాళ్ళు. అక్కడికి మ్యాక్సిమం ఎవరు వెళ్ళరు. ఇక్కడికి వచ్చేసి గుడి దర్శనం చేసుకునేసి కొంచెం ఇక్కడ ఈ చుట్టుపక్కల అంతా తిరిగేసి వెళ్ళిపోతారనమాట. నేను చూడండి వ్యూస్ ఎక్కడ దాకా అంటే, దాదాపుగా కొన్ని 10 కిలోమీటర్ల దూరం వరకు ఇలాగే కనిపిస్తుంది అనమాట ఇక్కడ నుంచి చూస్తే. మనం వచ్చింది ఎక్కడ అంటే, అక్కడ కనిపిస్తుంది కదా డ్యాము, అక్కడ నుంచి మనం చుట్టూ తిరిగి వచ్చామన్నమాట. ఇప్పుడు అక్కమ్మ వారి గుడి దగ్గరికి వెళ్ళేసి మన ముని టెంకాయ కొడతాడంట. గుడి అంటే మరీ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోకండి అని చెప్పాను కదా. ఎలా ఉంటుందంటే చూపిస్తా చూడండి, జస్ట్ ఊరికే విగ్రహాలు మాత్రమే ఉంటాయన్నమాట. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే అన్నమాట. ఇదిగో ఇక్కడ దిగేసి అక్కడ టెంకాయ కొడతానమాట. నార్మల్ టైమ్స్లో అయితే పూజారి తర్వాత ఒకరిద్దరు తప్పితే ఎవరిని రానివ్వరు ఇక్కడికి, బికాజ్ ఎందుకంటే ఇక్కడ నుంచి ఇదంతా స్లోప్ ఏరియా కాబట్టి కిందికి ఏమన్నా పడతారు అనే ఉద్దేశంతో రానివ్వరు అనమాట. ఇక్కడే ఎవరికైనా ముక్కులు అన్నీ ఉంటాయి కదా, ఈ చెట్టుకి ముడుపులు అనేటివి కట్టేస్తారనమాట. Thank you.
పూజ అయితే అయిపోయింది. అక్కడ ఏంటంటే అమ్మవారు 7 మంది అక్క చెల్లెళ్ళు అనమాట, 7 మందికి సంబంధించిన విగ్రహాలలాగా ఉంటాయి అన్నమాట. అంతే, మరి ఇట్లా కట్టించిన గుడి అలాంటిది ఏం లేదు. జస్ట్ ఇంకా నా ముందర ఈ స్థూపం ఉంది కదా, ఇక్కడే దీపం వెలిగిస్తారనమాట. ఇక్కడ నుంచి ఒకసారి చుట్టూ వ్యూ చూడండి ఎలా ఉందో. నేను చెప్పాను కదా పైన దాదాపుగా అన్ని అడవిత పండ్ల చెట్లే ఉంటాయని. యూనో మీరు చూస్తున్నారు కదా మొత్తం గ్రీన్ కలర్లో ఉన్నవన్నీ అవే, అన్ని అడవిత పండ్ల చెట్లే అనమాట. చాలా వరకు ఉన్నాయి, మనం కూడా అలా ఒక గంటు వేయడానికి ట్రై చేద్దాం. ఇది చూస్తున్నారు కదా, నేను చాలాసేపటి నుంచి గమనిస్తాను అనమాట, ఏంటో నాకు అర్థం కాలేదు. చాలా రెడ్గా ఉంది, నేను అక్కడి నుంచి చూసి ఏవో పూలు అనుకున్నా, కానీ ఇది కూడా ఒక చెట్టులాగా ఉందన్నమాట. చూడండి అవి ఆకులు. మీకు వీటి గురించి ఏమైనా తెలిస్తే కామెంట్లో పెట్టండి. ఇక్కడ ఉన్న అనిమల్స్ ఉంటాయి కదా, ఆబ్వియస్లీ ఫారెస్ట్ అన్న తర్వాత అనిమల్స్ ఉంటాయి. నేను ఇక్కడ ఏమేమి అనిమల్స్ ఉన్నాయని డిస్కస్ చేయలేదన్నమాట. ఇక్కడ వచ్చేసి నార్మల్గా అడవి కోతులు ఉంటాయి, తర్వాత వచ్చేసి అడవి పందులు, అండ్ కొంచెం ముందుకు వెళ్తే కొండపైన లేవు కానీ జింకలు ఉన్నాయి. అండ్ తర్వాత ఈ మధ్యనే చిరుతపుల్లులు కూడా ఉన్నాయని చెప్పేసి టాక్ వస్తుంది. అంటే ఇంత ముందు ఉండేటి చిరుతపుల్లులు కానీ ఇప్పుడు మళ్ళీ వచ్చాయని చెప్పేసి టాక్ వస్తుంది. అంటే ఇక్కడ లేవు, కొంచెం ఈ నేను చూపించాను కదా బ్యాక్ సైడ్కి వెళ్తే కొంచెం థిక్ ఫారెస్ట్ ఉందన్నమాట. ఇంకా ఆ థిక్ ఫారెస్ట్లో ఉన్నాయనేసి చెప్తా ఉన్నారన్నమాట మనకి. వావ్ ఈ పూలు చూడండి, ఇక్కడ నిజంగా చాలా బాగుంది చూడడానికి పువ్వు. ఇది ఏవో సంథింగ్ అడవిలో కాచేటువంటి పూలు అనుకుంటా మేబీ. చూడండి నిజంగా అసలు వ్యూస్ మాత్రం టాప్ క్లాస్ ఉన్నాయి ఇక్కడ నుంచి. క్లౌడీ డేలో వస్తే మాత్రం ఇక్కడికి అసలు ఆ వ్యూస్ అనేది టాప్ క్లాస్ అనమాట. చుట్టూ మబ్బులు ఉంటాయి, అసలు ఒక ఎలా చెప్పాలంటే ఒక తెలియని మనము ఒక వింత లోకంలోకి. నార్మల్గా మన మూవీస్లో చూపిస్తూ ఉంటారు కదా స్వర్గంలో ఒక స్మోక్ వచ్చేసి ఆ స్మోక్ ఎఫెక్ట్ స్వర్గంలో ఉన్నట్టుగా అలా అనిపిస్తుంది అనమాట. ఇక్కడ మనకి నిజంగా అంత బాగుంటుంది. రియల్లీ నేను ఎక్స్పీరియన్స్ చేశా కాబట్టి మీకు చెప్తున్నాను. ఎవరైనా మన గోరంట్ల ఏరియాలో కానీ లేకపోతే ఈ వీడియో చూసేవాళ్ళు రావాలి అనిపిస్తే నిజంగా రండి. కాకపోతే కొంచెం శ్రమ పడాల్సిందే ఆబ్వియస్లీ, ఆ శ్రమని ఓర్చుకోగలిగితే మాత్రం ఇంత మంచి వ్యూ చూడండి ఫారెస్ట్లో అది కూడా, అండ్ వితౌట్ ఎనీ డేంజర్. అంటే పైన డేంజర్ లేదు, కింద నేను చెప్పలేను అనమాట. చాలా బాగుంది, ఇంత మంచి లొకేషన్లో ఒక 1 డే గడిపితే మాత్రం ఇది మన లైఫ్ టైమ్ మెమొరీ లాగైనా ఉండొచ్చు. ఇది ఎండ్ అనమాట ఇట్ సైడ్కి. ఇంకా ఇలా పైకి వెళ్తే పైన ఉంది కానీ సో పైకి వెళ్ళాలనుకోవట్లేదు బికాజ్ చాలా బుషెస్ ఉన్నాయన్నమాట, ఎందుకులే రిస్క్ అని చెప్పేసి అయిపోతున్నాం. అండ్ ఇక్కడ నుంచి మీకు వ్యూ ఎలా ఉంటుందో చూపిస్తా. చూసారా, అంటే అక్కడికి ఇక్కడికి సేమ్ వ్యూవే, కాకపోతే వ్యూ సైడ్ మాత్రం మారుద్ది అనమాట. ఇది వచ్చేసి మనం వచ్చిన వే, మీకు అక్కడ కనిపిస్తుంది కదా నీళ్లు ఆ డ్యామ్, అక్కడి నుంచి వచ్చాం మనం, చుట్టూ తిరిగి వచ్చాం. ఇలా ఇప్పుడు మనం ఉన్నాం కదా స్ట్రైట్ రావడానికి లేదనమాట. ఇప్పుడు మనం ఉన్న ఏరియా మొత్తం అంటే కింద మొత్తం రాయి మాత్రమే ఉంటుంది. అండ్ లాస్ట్ టైము మేము ఫోటోలు దిగింది వచ్చేసి అటు లాస్ట్కి దిగామన్నమాట. అక్కడ ఏదో గద్ద ఏదో సంథింగ్ ఏదో ఉంది, చాలా గట్టిగా అరుస్తుంది. ఈ అడవి ఈత చెట్ల పండ్లు ఇప్పుడిప్పుడే రెడీ అవుతున్నాయి అన్నమాట. ఇవి కనిపిస్తున్నాయి కదా, సేమ్ మన నార్మల్ ఈత చెట్టు లాగానే ఉంటాయి కానీ కాకపోతే చాలా చిన్నగా ఉంటాయి. అండ్ నార్మల్ ఈత పండ్ల చెట్లు ఎట్లా అంటే కొంచెం రెడ్ కలర్లో ఉంటాయి, ఇవి పూర్తిగా బ్లాక్ కలర్లోకి వస్తాయన్నమాట. అండ్ చెప్పాను కదా ఇది గంటు మనం కూడా ట్రై చేస్తామని చెప్పేసి, సో ఇప్పుడు ట్రై చేద్దాం. ఇగో ఇలా ఉంటుంది కదా, ఇలా ఉంటుంది కదా ఈ టిప్ని ఇలా పట్టుకునేసి ఇదిగో ఇలా తిప్పాలి. నాకు కూడా అంతగా రాదు, ఇలా తిప్పేసి ఎలాగ వేస్తారబ్బా. అండ్ చూడండి ఇలా 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 వేయాలన్నమాట ఈ గంట ఇది. సో ఇలా వేస్తే ఏంటంటే పిల్లలు పుట్టిన వాళ్ళకి పిల్లలు పుడతారు, అండ్ తర్వాత వచ్చేసి పెళ్ళిళ్ళు కావాల్సిన వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయని ఒక నమ్మకం ఇక్కడ. సో ఈ వీడియో ఇంతటితో ఆపేద్దామని అనుకుంటున్నాను. ఈ ట్రెక్ గురించి నా ఫీలింగ్ అయితే మాత్రం వేరే లెవెల్ ఉంటుంది, బికాజ్ నేను ఎప్పుడు అడ్వెంచర్ని కోరుకుంటా, కానీ మన వాళ్ళు ఉన్నారు కదా మన వాళ్ళ ఫీలింగ్ ఏందో తెలుసుకుందాం. చెప్పు రెడి. సో ఇక్కడికి రావడానికి చాలా గట్టి చెప్పు దగ్గర పెట్టింది. ఇక్కడికి రావడానికి చాలా మాకు ఒక ఇది
అంటే అంత ల్యాగ్ వద్దు, ఇప్పటికే ల్యాగ్ అయిపోయింది వీడియో. జస్ట్ ఒక చిన్న పాయింట్ చెప్పు, నీకు ఇక్కడికి రావడానికి ఎలా ఉంది? ఇక్కడికి రావడానికి మాకు ఎంతో ఎంజాయ్మెంట్ కూడా ఉంది, అండ్ అలాగే ఇది ఒక అడ్వెంచర్ వ్లాగ్ మాదిరి, సో ఉంది. ఓకే కదా, నీకు హ్యాపీనా ఇక్కడ రావడానికి? ఓకే, జస్ట్ లైక్ ముని. నీకు నా కాళ్ళు నస్తున్నాయి. నీ కాళ్ళ నొప్పులా? అయితే నువ్వు అవసరం లేదు ఇంకా నెక్స్ట్ వ్లాగ్కి. ఓకే ఓకే, బాయ్ ఫ్రెండ్స్. సో ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, అండ్ బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ప్లీజ్ డూ లైక్, అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ వెయిట్ ఫర్ ద నెక్స్ట్ వ్లాగ్. అంతవరకు టేక్ కేర్ అండ్ గుడ్ బై. మీ యశ్వంత్ రైనా.